నమస్కారం గురుగారు గురుగారు చేతబడి చేసే వాళ్ళు చాలా మందికి ఎవరో ఒకరు చేతబడులు చేస్తూ ఉంటారు అని ఎక్కడెక్కడో ఇంకా ఉన్నది అసలు చేతబడులు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చాలా వింటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో అసలు ఒకరికి మనం చేతబడి చేస్తే వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అసలు ఎలా ఉంటుంది అసలు వాళ్ళ శరీరతత్వం ఏమైనా చేంజ్ అవుతుందా వాళ్ళలో లక్షణాలు ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్గా బిహేవియర్లో డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా శ్రీ మహాగణాధిపతియే నమ అయి మహా సరస్వతీయే నమ శ్రీ లలితా నమ అమ్మ చేతబడి చేసేటువంటి వాళ్ళు చేతబడి చేస్తే అసలు వీళ్ళల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి అనేటువంటి వీటి గురించి మాట్లాడితే ముఖ్యంగా మొట్టమొదట ప్రజలకు ఏముంటుందంటే ఈ కాలంలో కూడా ఇవన్నీ తిక్కతిక్క వ్యవహారాలన్నీ ఏమో మాట్లాడుతున్నారు ఏం పని లేని వాళ్ళు వీళ్ళకి ఏం పని లేదు ఏదో సంపాదన కోసం ఏదో ఆశించి చెబుతున్నారు ఇవన్నీ ఏముంటాయి ఈ కాలంలో ఇంకా ఎక్కడున్నారు మీరు ఏ కాలంలో ఉన్నారు అని ఇట్లాంటి మాటలు ఏవో వస్తాయి నేను ఏమంటానంటే అమ్మా ఒకటి ఖచ్చితముగా చేసేటువంటి విధానము అనేటువంటిదైతే ఉంది చాలామంది దాని గురించి మనం ఏ దేవుడే లేడు ఏది కాదు ఇప్పుడు దేవుడు లేదు ఆకాశం లేదు భూమి లేదు ఇవంతా మనం చూస్తుండేటువన్నీ అబద్ధము అని అనుకునేటువంటి వాళ్లకు వితండవాదన వాదిస్తే మనం ఏం చెప్పలేము ఎందుకంటే అది కాదు కదా ఇక్కడ మనకు కావాల్సింది ఎందుకు కొంతమందిలో ప్రవర్తనలో చేతబడి చేసినటువంటి వాళ్ళల్లో ఇబ్బంది కలుగుతుంది అంటే వాళ్ళ ప్రవర్తనలో తీరు కన్న తల్లికి తెలుస్తుంది బాధ ఏమిటి అనేది చేతబడి చేసిన తర్వాత ఆడపిల్లకి కావచ్చు మగపిల్లవాడికి కావచ్చు బాగున్నటువంటి పిల్లలు ఉన్నట్టుండి ఇబ్బందులు పడుతూ ఉంటే డాక్టర్ల దగ్గరికి పోతే ఏమి లేదండి బాగుంది అంటారు మరి వీడు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు వాడి ప్రవర్తన ఎట్లుంటుంది తల్లిదండ్రుల మీద విపరీతమైన కోపము ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టడం అంటే ఇది పగలగొట్టుకుంటే నేను ఎట్లా రేపొద్దున మళ్ళీ సంపాదించుకోలేను కదా అనేటువంటి భావన అది ఉండదు ఏ వస్తువునైనా ఇది చేయటం చిందరబందర చేసుకోవటము ఎటు బుద్ధి పుట్టతే అటు ప్రవర్తించడము రక్తాలు గారేట్టుగా కొట్టుకోవటము ఇవన్నీ దేనికి సంకేతాలు ఇట్లాంటి వాటికే సంకేతాలు అయితే పోని చదువురాని వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని అందామా అంటే మీకు తెలియదు నాకు ఆ మధ్య నేను పేర్లు చెప్పడం భావ్యం కాదు కానీ బాగా చదువుకొని మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటువంటి పిల్లవాడి పరిస్థితి ఇలా వచ్చింది రెండు లక్షల రూపాయలు సంపాదించేటువంటి ఉద్యోగస్తులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఉన్నట్టుండి అంటే వాళ్ళ పరిస్థితి ఆ తల్లి యొక్క కడుపు కోత ఎలా ఉంటుంది ఆ తండ్రి కడుపు బాధ ఎట్లుంటుంది ఎదిగిన పిల్లవాడు ఈ విధంగా చేస్తున్నాడు అంటే గమనించాలి కదా అంటే జాతకం చూడండి గురువు గారు ఒక్కసారి ఎందుకో మా వాడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే అప్పుడు దాని యొక్క ముఖం చూసి చెప్పడం జరిగింది అందుకని లేదు అని కాదు ఉన్నాయి మనం వితండవాదన నాది ఇస్తా నా వెంట్రుకలు ఇస్తా నా గుడ్డలిస్తా నా ఇస్తా నా కాళ్ళు ఇస్తా చెయ్యండి అంటే చెడుపు చేసేవాడు చెప్పి చేస్తాడా నువ్వు ఇస్తే నేను చేసినా అనేది తెలుస్తుంది వాడికి భయం కాదు అట్లెవరు రారు కదా అని మనం ప్రగల్భాలు వలకి నువ్వు చేయి చూస్తా అంటే అట్లా చేస్తే ఎవరు అంటే ఎవడైనట్టు చేస్తే చేస్తా లేవు సరే నేను చేస్తా లేని చెప్పి చేస్తాడా తెలిసి చేస్తాడా చేసేవాడు అందరికీ చెప్పి చేస్తాడా కాదు కదా అయితే వీళ్ళు అనుకోవచ్చు కానీ మన బాధపడుతున్న తల్లులకు సమాధానం ఏం చెప్తాం పోనీ లేదు చేతబడనేటువంటిది లేనే లేదు మరి ఏమో ఏమీ లేదండి మరి ఎందుకు వచ్చినట్టు అవన్నీ మూలం ఏదో ఒకటి ఉండాలి కదా ఏది లేకుండా అయితే రాదు కదా ఏది లేకుండా ఏది జరగదు కదా ఆ ఉన్నది ఏమిటి పోనీ అది చెప్పాలి కదా ఇది కాదు ఇంకోటి ఏమిటి అదన్నా చెప్పాలి కదా అది తెలియదు మనం అది తెలియనప్పుడు ఏమేమో మాట్లాడేది సంబంధం లేనివన్నీ అందుకని ఏది కూడా డబ్బు రావాలని పది రూపాయలు ఆశ కోసమను కోటి రూపాయలు ఇచ్చిన ఎన్నాళ్ళు తింటాము వంద కోట్లు ఉన్నా ఎన్నాళ్ళు తింటాము రైస్ బిల్లు ఉండేవాడు బియ్యమన్నీ వేసుకొని తింటున్నాడా రేపు పోతే ఏమన్నా రైస్ మిల్లు ఎంట తీసుకుపోతున్నారా ఎవ్వరు ఏమీ తీసుకుపోరు ఎలా పుట్టామో అలాగే పోతారు అది అందరికీ తెలుసు కానీ ఏది డబ్బు కోసమో ఇంకో దానికోసమో చెప్పేటువంటి మాటలు కాదు ఉన్న యథార్థాన్ని యథార్థముగా చెప్పాల్సినటువంటి ధర్మము పద్ధతి ఉంది కాబట్టి బాధ్యత అందువలన చేతబడులు చేసినటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన మామూలుగా కన్నతల్లి చిన్నప్పటి నుంచి కొడుకుని ఎట్లా చూస్తుంటుంది వాడు చదువు విధానము కానీ మంచి ప్రవర్తన వాడు అందరినీ గౌరవించడము అందరినీ పలకరించడము ప్రేమగా ఉండడము చూడడము చూసిన తల్లి ఒక్కసారిగా యుక్త వయస్సు వచ్చిన తర్వాత వాడు మారిపోవడం అనేటువంటిది జరిగితే ఎంత కడుపుకోత ఉంటుంది ఎంత బాధ ఉంటుంది ఆ తల్లికి తెలుస్తుంది ఏం జరిగింది ఏమి ఏం సంగతి అని మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుందమ్మా చేస్తారు చేతబడులు చేసేటువంటి వాళ్ళు చేస్తారు ఒకరి ఇబ్బందులు కలగడానికి ఎన్నో చేస్తారు అనేక రకాల ప్రయోగాలు ఉన్నాయి మనము నరదృష్టి పోవడానికి గుమ్మడకాయ ఎందుకు కట్టుకుంటున్నట్టు మనమే పిలుస్తాము గృహప్రవేశానికి అందరినీ వచ్చే వాళ్ళందరూ మంచి దృష్టితో వస్తున్నారనే అలానే చెడు దృష్టితో వస్తున్నారనే ఏది మనం చెప్పలేము ఆ ఇంటికి దిష్టి తగలకూడదు నేను ఇల్లు కట్టుకున్నా నా ఇల్లు బాగుండాలి అనేటువంటి అభిప్రాయంతో గుమ్మడికాయ కట్టుకోవడం ఎవరిని పిలిచొద్దు నీపాటికి నువ్వు ఉండు గుమ్మడకాయ కట్టుకోవద్దు ఒకసారి ఆలోచన చేయండి ఏ ఒక్కరిని పిలిచొద్దు పోని ఎవరిని గృహప్రవేశానికి పిలచకుండా మనము మాత్రమే ఉన్నాము అంటే కూడా కట్టుకోకుండా ఉంటాము అప్పుడు కూడా కట్టుకుంటాముగా అంటే దృష్టి ఇటు పోయేవాడు అటు పోయేవాడు చూస్తాడు కదా పక్కింటి వాడు ఎదురింటి వాడు చూస్తాడు కదా మరి పక్కింటి వాడు ఎదురింటి వాడు కూడా లేకుండా పోయి అడవుల్లో కట్టుకోలేము కదా మనము అంతే కనుక ఎప్పుడు నరదృష్టి అనేటువంటిది ఉంది నరులకు ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని ప్రయోగాలు ఉన్నాయి ఆ ప్రయోగాలకు మళ్ళీ రెమెడీస్ ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి అయితే అది తెలుసుకోవాలి ఫస్ట్ ఊరికే మనం విమర్శలు చేయటం అనేటువంటిది కాదు తప్పకుండా చేతబడులు అనేటువంటివి ఉన్నాయి ఉండి వాళ్ళ ఫలాపేక్ష ఏమో దేనికో చేస్తూ ఉంటారు అంటే వీళ్ళ కుటుంబము బాగుంటే చూడలేకనో ఇంకోటో ఇంకొకటో అనేక అనేక రకాలు ఉంటాయి ఈ రకము దీనికే అనేటువంటిది కాదు కారణాలు అనేకం ఉండడం అయితే ఉన్నాయి తల్లి తప్పకుండా ఉన్నాయి వాళ్ళ యొక్క ప్రవర్తన చిత్ర విచిత్రంగా ఉంటుంది రక్తాలు గారటము కొట్టుకోవడము పడటము ద్వేషించడము అనేక రకాలుగా ఉంటాయి అవన్నీ కూడా అందువలన లేవు అని అనడానికి లేదు ఏది తీసి పారేసేది మనం అట్లా తీసి పారేసి బతకడానికి లేదమ్మా సమాజంలో ప్రతిదీ ఉన్నాయి అన్ని భయం భయంగానే బతకాలి మనిషి ఎప్పుడూ కూడా అది తల్లి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్